గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. తృతీయంలో శని, దశమంలో కేతు. మనోబలంతో పనులు పూర్తి చేయండి. పట్టుదలతో పనులు ప్రారంభించి సకాలంలో విజయం పొందే విధంగా కృషిని కొనసాగించండి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉండటం వల్ల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనోబలంతోనే ముందుకు సాగాలి, సహనంతో పనిచేయాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు, ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడే దోషాలు తొలగుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. శ్రద్ధగా పనిచేస్తే ఇబ్బందులు రావు. అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ సంస్కారం మిమ్మల్ని చక్కని కార్యసిద్ధిని ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతుంది, కాపాడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ప్రతిభతో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. మేలు చేకూరుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. సుస్థిరమైన ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన, దైవధ్యానము ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడుతాయి. నమ్మకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. మేలు చేకూరుతుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా వ్యూహాలని రచించండి. అవి ఎంతగానో మీకు సహకరిస్తాయి. దేనికి నిరాశ చెందవద్దు, అధైర్యపడవద్దు. ఉత్సాహంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? నవగ్రహ శ్లోకాలు చదవండి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించండి, శాంతి లభిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి సమర్పించండి.